బెడ్స్ అన్నింటిని కూడా మేము చాలా వరకు ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో కోవిడ్ పేషెంట్స్కి ఉపయోగించుకున్నాం. కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక అడిషనల్ 68 లక్షల రూపాయలతోనే డిఎంఎఫ్టీ నుంచి మనకు భవిష్యత్ తరాలకు మనం ఇక్కడ రేడియాలజీకి సంబంధించిన టెస్ట్లన్నీ ఇక్కడ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కోసమని ఇది నిర్మాణం చేసుకున్నాం. కానీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత దీని అవసరం వేరే రకంగా ఉపయోగపడుతుందని భావించి ఇప్పుడు కోవిడ్ వార్డుగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 30 బెడ్లు 30 పడకలు కొత్తగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో కోవిడ్ కోసం రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ మహమ్మారి ఇంకా ఎక్కువ అవుతున్న క్రమంలో ఇంకా 30 మందికి ఆక్సిజన్తో కూడిన మరి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఆక్సిజన్ బెడ్లు మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికి గాను 20 లక్షల చిల్లర, అందులో కావాల్సిన పరికరాలకు సంబంధించి గౌరవనీయులు రామచంద్ర గారు, అలాగే ప్రేమచంద్ర గారు, పూర్ణిమ గారు అనే మరి వారికి సంబంధించిన దాతలు డొనేట్ చేయటం, మరి వారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా చాలామంది ముందుకు రావాలని, కోవిడ్ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ కోవిడ్ బారిన పడకూడదని, దురదృష్టం కొద్ది పడ్డ ఎవరు కూడా చనిపోకూడదని, వాళ్ళకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడానికి వారే స్వయంగా కోవిడ్ పేషెంట్లకు ధైర్యం నింపడానికి మనోధైర్యాన్ని ఇవ్వటానికి వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మన వరంగల్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరూ ఈ లాక్డౌన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు వారి పుట్టినరోజుకు కూడా 5 లక్షల రూపాయలు కోవిడ్ కోసం ఈ హాస్పిటల్కి డొనేట్ చేయడం నేను వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనునిత్యం ప్రజాప్రతినిధులతో సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ మాట్లాడి ఏ గ్రామాల్లో పరిస్థితి ఎట్లుంది, వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎట్లా ధైర్యం నింపాలని వారు అందుబాటులో ఉండడం అనేది చాలా అభినందనీయం. సో మేమందరం కూడా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ లాక్డౌన్ని ఉపయోగించుకొని జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి, ఇంట్లోనే అవసరం ఉంటే తప్ప ఈ 4 గంటల మరి వెసులుబాటును కూడా మీరు దుర్వినియోగం చేసుకోవద్దు అని, అవసరం ఉంటే ఇంటికొకళ్ళు బయటికి రావాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇచ్చి ఉన్నారు, త్వరలోనే దానికి అనుబంధ టీచింగ్ హాస్పిటల్ రాబోతుంది. దానికి కావాల్సిన అన్ని సుమారు 600-700 కోట్లతోనే మహబూబాబాద్ ప్రాంత పేదలకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో రాబోతున్న క్రమంలో మరి మనం బతికుంటేనే ఇవన్నీ చూడగలుగుతాం, సాధించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా వచ్చిన వాళ్ళు అధైర్యపడవద్దు, మీకు అన్ని రకాల వైద్యం ఇక్కడి నుంచి ఎక్కడ ఒక్కళ్ళని కూడా రెఫర్ చేయకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు మీకు అందుబాటులో ఉంచి ఆహార్నిశలు మా వైద్య సిబ్బంది మరి సూపరింటెండెంట్ గారు కావచ్చు, డిఎంఎన్హెచ్ఓ గారు కావచ్చు, ఎంటైర్ డాక్టర్లు అందరూ మరి వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వైద్య సిబ్బంది, నర్సులు అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కష్టకాలంలో మీరు ప్రజలకు అండగా ఉన్నారు, ఈ మీ సేవలు ఇంకా కొనసాగాలి, అందరికి ధైర్యం నింపాలి, అందరం కలిసికట్టుగా ఈ కరోనాను ఎదుర్కొందామని చెప్పి నేను